ఏమవుతుందంటే ఈశ్వరుడు ఋతువుని దేనికి సృష్టిస్తాడంటే యథార్థానికి కాలంలో ఈ సృష్టినంతటినీ కలిపి ఒక ఆధారంగా తీసుకున్నప్పుడు ఒక వ్యష్టిగా వ్యష్టి కాదు సమిష్టిగా తీసుకున్నప్పుడు ఇది ఇలాగే ఉండిపోతుంది అనుకోండి తర్వాత వచ్చే వాళ్ళకి చోటు వాళ్ళు తినడానికి పదార్థం కాబట్టి పడగొట్టాలి ఆ పడగొట్టడం చాలా భారీ స్థాయిలో పడగొట్టాలి చాలా భారీ స్థాయిలో పడగొట్టడానికి పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే రెండు దంష్ట్రలు బయట పెడతాడు కోరలు అంటారు రెండు కోరలు బయట పెట్టినప్పుడు ఈశ్వర స్వరూపం చాలా ఉగ్రమైనటువంటి తెలుసుతో ఉన్నది అంటారు విశ్వరూపం అందుకే అన్ని విశ్వరూపాలు ఒకలా ఉండవు ఈశ్వరుడు భగవద్గీతలో కనపడిన విశ్వరూపాన్ని చూసి అంత పరాక్రమవంతుడైన అర్జునుడు నేను చూడలేను మహాప్రభో ఉపసంహారం చేయమన్నాడు అది కాలస్వరూపం భీష్మ ద్రోణ మొదలైన వారిని తినేస్తూ కనపడింది ధృతరాష్ట్ర సభలో కనపడినటువంటి విశ్వరూపం కన్నులు లేని ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళిస్తే చూడగలిగాడు ఆ విశ్వరూపం వేరు అన్ని వేళలా ఒకలా ఉంటుందని మీరు అనుకోకూడదు ఒక కాలమునందు ఈశ్వరుడు దంష్ట్రలు బయట పెడతాడప్పుడు అది చాలా రుద్రస్వరూపం అంటారు చాలా భయంకరమైన రూపం ఆ దంష్ట్రలు బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి చిన్న కారణానికి జనక్షయం అయిపోతుంది చచ్చిపోతూ ఉంటారు జనం రెండూ ఒకేసారి బయట పెడితే జనం తట్టుకోలేరని ప్రాణులు తట్టుకోలేవని ఆయన ప్రతి సంవత్సరం రెండు సార్లు ఒక్కొక్క కోర బయట పెడతాడు ఒకటి శరత్కాలంలో ఆశ్వీజమాస పాడ్యమి నాడు బయటికి రావడం ప్రారంభమవుతుంది నేను ఇలా చెప్పానని మీరు అనుకోవద్దు మీతో నేను ఒక మాట చెప్తాను మీరు గమనించండి ఈసారి జాగ్రత్తగా ఆశ్వీజమాసంలో ఎక్కువ ప్రమాదాలు జరిగి నెత్తుటితో తడుస్తుంది భూమి మీరు చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవలసినంత పెద్ద పెద్ద ప్రమాదాలన్నీ శరత్కాలంలో జరుగుతాయి ఎందుకు జరుగుతాయో తెలుసా అండి కోర బయటికి రావడం మొదలవుతుంది శుక్లపక్ష పాడ్యమి నాడు అందుకే అమ్మవారిని నిలబెట్టి అమ్మవారి ఆరాధన చేస్తే ఆ ఆరాధన చేసిన చోట చూసిన చోట అటువంటి ఆరాధనలు పరమభక్తితో చేస్తున్నటువంటి వాడు ఉన్న ఊళ్ళో అటువంటి ప్రమాదాలు ఉండవు ఆ కోర ఆ ఊరి మీదకి రాదు అందుకని శారదానవరాత్రులు చేస్తారు రెండూ బయట పెడితే జనం తట్టుకోలేరని ఒక కోర శరత్కాలంలో బయట పెట్టి వెనక్కి తీసేస్తాడు రెండవ కోర వసంత నవరాత్రుల ప్రారంభంలో మళ్ళీ బయటికి తీస్తాడు అందుకే అప్పుడు మళ్ళీ చాలామంది వడగాట్పుల రూపంలో పడిపోయి మరణిస్తారు ఇలా పడగొట్టలేదు అనుకోండి వెనకనొచ్చే వాళ్ళకి చోటు ఏది చోటు ఉండదు కాబట్టి సమిష్టిగా పడగొడుతూ ఉంటాడు ఈశ్వరుడు ఆ పడగొట్టడానికి ఋతుచక్రంలో తిరుగుతాడు.